శుభం వ్యాతం. దేహమే దేవాలయం, మనం మాట్లాడేదే ఒక మంత్రము, మనం ధారణ చేసేది ఒక రత్నము, మనం చేసే కర్మే ఒక యంత్రం. శరీరం ఒక యంత్రంగా మనం భావించినప్పుడు శరీరంలో ఇవన్నీ ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్గా మన శరీరం ఒక దేవాలయం మారుతుంది. దేవాలయానికి మన శరీరానికి అనుసంధానం ఎందుకు చేసి చెప్తామంటే, దేవాలయాన్ని మనం చూసినప్పుడు ఒక విగ్రహం కనబడుతుంది, ఆ విగ్రహాన్ని ఒక రత్నంగా మనం భావిస్తాం. ఆ విగ్రహం కింద ఒక యంత్రం ఉంటుంది, రాగిరేగుతో తయారు చేసిన యంత్రం, ఎంత ప్రతిష్ట జరుగుతుంది. ఆ యంత్రం అనేది ఒక మంత్రంతో ధారపోస్తారు శక్తిని. అంటే ఇక్కడ దేవాలయంలో ఒక మంత్రం నడుస్తుంది, ఒక యంత్రం నడుస్తుంది, ఒక విగ్రహం నడుస్తుంది. విగ్రహం రత్నంగా భావిస్తే, యంత్రము మంత్రము రెండు కలిస్తే, ఈ మూడింటి సమ్మేళనే ఆ విగ్రహానికి ఒక శక్తి రావడము, అదే దేవాలయము, ఆ దేహమే దేవాలయం. మన శరీరం కూడా అంతే. మన శరీరం యంత్రంగా భావిస్తే, మనం మాట్లాడేది ఒక మంత్రంగా అనుకుంటే, మనం దానం చేసే రత్నాల ద్వారా మనకు పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల శరీరంలో రూపమంతులు పోయి మన రాజమార్గంలో రాజయోగం పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఇది జ్యోతిశాస్త్రం మనం చెప్పే విషయం. మనం కిందటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టుగా కేతు రాహుల గురించి మనం మాట్లాడుకుంటూ, రాహు కేతులు అన్నవాళ్ళు ఏంటంటే జీవిత గమ్యాన్ని మార్గాన్ని నిర్దేశించి ఒక రాజమార్గం తీసుకెళ్ళే చక్కటి గ్రహాలుగా మనం చెప్పుకోవడానికి అవకాశం అన్నమాట. కేతు మోక్షం ఇస్తానంటే రాహు మాయలో పూజ పెడతారంటే ఎవరు గెలుస్తారు అన్నింటిలోని? ఇద్దరు సమతుల్యంగా ఉంటారు, ఇద్దరు సమసత్తగా అలాగే ఒకరికొకరు ఎదురుకుండా ఉంటారు. నువ్వు ఇది చేస్తానంటే నేను ఇది చేస్తానంటారు, అంత అద్భుతంగా ఇద్దరు ఆడుకుంటూ ఉంటారు. మధ్యలో ఈ మిగిలిన గ్రహాలన్నీ కూర్చుంటాయి. కాలశర్ప దోషం అంటారు, అన్ని గ్రహాల మధ్యలో ఉంటే కాలశర్ప దోషం ఒకటంటే కాలశర్ప యోగం అని కొంతమంది అంటారు. సో ఇక్కడంటే ఈ నవగ్రహాలలో ఏడు గ్రహాల మధ్యలో ఉంటే రాహుకేతుల మధ్య అన్నిపడిపోతే ఇది కాలశర్ప దోషమో యోగం కింద చూపిస్తుంది. ఏదైనప్పటికీ రాహుకేతులు ఆడుతున్న ఆటల మధ్యలో ఈ మిగిలిన గ్రహాలన్నీ కూడా మనకు కనబడుతుంటారు. విశ్వమంతాలో ఉన్న మాయ అంతా రాహు అనుకుంటే, విశ్వంలో నుండి అంటే ఈ లౌకిక ప్రపంచం అనే విశ్వంలో నుండి ఛేదించి భగవతత్వం చెప్తానన్నవాడు కేతు. ఎప్పుడు వీళ్ళ యుద్ధం అంతమవుతుంది అంటే, ఈ శరీరంతో యుద్ధం చేస్తున్న సేపు ఈ రెండు ఇద్దరి యొక్క యుద్ధం మనకు అంతమయ్యేటట్టు కనబడదు. చాలా అరుదైన వ్యక్తులకి ఈ మోక్షం అనేది ఈ శరీరంతో చూడడం జరుగుతుందన్నమాట. అంటే అక్కడ కేతు అన్నవాడు గెలిచేయడం చెప్పడానికి అవకాశం ఉంది. లేకపోతే 100కి 100% కూడా ఈ లోక ప్రపంచంలో బతుకుతూనే ఈ రాహుమాయలో తిరుగుతుంటారు తప్ప కేతు డామినేట్ చేయడం కనబడుతున్నారు. జ్యోతిషాస్త్రం ఏం చెప్తుందంటే, కేతుని ఎటువంటి సాధన చేసి ఆ మోక్ష మార్గం పొందాలి అనేది చాలా అద్భుతంగా చెప్తున్నమాట. అటువంటి విషయం కేతు గురించి తెలుసుకోవాలని చేసే ప్రయత్నంలో భాగమే ఈరోజు మనం ఎపిసోడ్ మొదలుపెట్టి ఉన్నాం. కాబట్టి మరిన్ని విషయాలు దీని గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. కేతు యొక్క విశిష్టత ఏంటి, కేతు ఏ విధంగా రాహును దాటుకుని మనకు మళ్ళా రాజమార్గం చూపించగలుగుతాడు, ఏ సందర్భాలలో అలా దాటుకోవడానికి అవకాశం ఉంటుంది అనే విశేషమైన విషయం గురించి మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సార్ శుభం వ్యాతం.